పేపర్ల శానల పని చేసేటోళ్ళకు ఒకప్పుడు సానా ఇజ్జత్ ఇస్తుండేటోళ్ళు. కళ్ళను సార్సార్ అని మర్యాదగా పిలిచేటోళ్ళు, నామస్తులు పెట్టేటోళ్ళు, ఎండనబడి వచ్చినారు కదా అని గీత సాయి తాపించేటోళ్ళు. ఇప్పుడు పేపర్ల శానల పని చేసేటోళ్ళను పురుగును చూసినట్టుగా సూత్తుడాయే, నువ్వెంత నీ బేసదంత అన్న తీరుగా సూత్తుంటారు. ఎవరు వాళ్ళకు మర్యాదలు ఇస్తలేదు, సార్ మేడం అని పిలుసుడే లేదు. పేరు పెట్టి వాళ్ళను పిలుసుడాయే, ఏదుకి పోయినా ఏగను తీసి పారేసినట్టు చూసుడాయే. నమ్ముదలేదా? అయితే ఆ తెలుగుదేశం ఆఫీసుకు పోదాం పదుండ్రి. పేపర్ల ఛానళ్ళ పనిచేస్తులకు మహా చిక్కొచ్చి పడ్డది. ఇలేకర్లు అంటే మాటల గా పని చేసుడు చాలా కష్టం. ఏడ ఏ వార్త దొరుకుతుందోనని ఓ ఒకటే పరుగులు పెట్టాలన్నాయి. ఏ లీడర్ ఎంతసేపు మాట్లాడినా సచ్చినట్టినాలన్నాయి. ఆయన చెప్పిందంతా పోలు పోకుండా పేపర్ల సానాల రాయాలన్నాయి. ఇలేకర్లు అంటే గుడ్లప్పగించి చూడాలన్నాయి. పొద్దుగాల కాకముందే తయారు కావాలి, లీడర్లతో అని ఓవాలి. ఎవరికి ఏం జరిగినా వెళ్ళి దాని గురించి రాయాలన్నాయి. ఎవరికి లేని తంట ఇలేకర్లకే ఉంటుందా? ఎవరికి సాగు ఉండినా అక్కడికి పోయి ఎట్లా తెచ్చిండో తెలుసుకోవాలన్నాయి. సిఐడి లెక్క కూపిలాగాలన్నాయి. అండ్లా నిజమెంత అబద్ధం ఎంత అన్నది తెలుసుకోవాలన్నాయి. అది ఉన్నది ఉన్నట్టు రాయాలి. గంటలు ఏదైనా తప్పుంటే ఎవరైనా అంతే పడాలి. ఇక కొన్ని వార్తలుంటాయి, అవి రాస్తే చక్కగా జయకే పోతారు. కరువు అంటే కప్పకు, ఇడువు అంటే పాముకు కోపం వస్తుంది. రెంటికి మధ్యలో గీ ఇలేకరి నలిగిపోవాలి. ఎవడేమన్నా పడాలి, తన్నులదంతా తిరాలి. ఇక పార్టీల ఆఫీస్ చుట్టూ తిరగాలి. దాన్ని ఏమంటారంటే బీట్ అంటారట. ఆఫీస్ బీటుకు పోతే రోజు ఎవరో ఒకరు ప్రెస్ మీట్ అంటూ పెడతారు. ఆ ప్రెస్ మీట్లో ఎవరు ఏం చెప్పినా వినాలి, రాయాలి. ఇలేకర్లకి ఎండ ఉండదు, వాన ఉండదు. ఎట్లున్నా ఉరుకులు పరుగులు తీయాల్సిందే. మరి రాజకీయ పార్టీల ఆఫీసులకు పోకపోతే వార్తలు ఎట్లా వస్తాయి? అందుకే రోజు పార్టీ ఆఫీసులకు పరుగులు పెట్టాలి. గదేందో కానీ ఒక్క రాష్ట్రం ఇచ్చుకపోయి రెండైనాక ఇలేకర్లకి ఉన్నవి చాలమన్నట్టు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. తెలంగాణ సర్కారు ఎవరు పడితే వాళ్ళు సెక్రటేరియట్లో అడుగు పెట్టొద్దని హుకుం జారీ చేసింది. ఏ ఆఫీసు పడితే గా ఆఫీసుల చూడొద్దు అని హెచ్చరిక చేసింది. ఆఫీసుల చూస్తే ఈపు సాపైతుందని అంటున్నదాయ. అరే ఆఫీసులు పోకపోతే వార్తలు ఎట్లా తెలుస్తాయని కొంచెమైనా ఆలోచించేటోళ్ళు లేకపోయా. సర్కారు ఏం చెప్పింది? సెక్రటేరియట్లా ఓ సెట్టు కిందనో ఓ అర్రలనో పేపర్లు సానలలో మైకులు పెట్టమంది, కెమెరాలు కూడా ఆడినే పెట్టమన్నది. ఏం చెప్పాలన్నా ఎవరైనా గాడికి వస్తారని చెప్పింది. ఎవరైనా అచ్చేదాకా బొందలకాడ నక్క కూసున్నట్టు కూకోమన్నది. ఎవరైనా వచ్చి బిచ్చం వేసినట్టు గింతింత వార్తలు వేసిపోతారు, అప్పుడు మీ ఆఫీసులకు పోయి రాయండి అన్నదా. ఇక ఏపీ సర్కార్ నేనేం తక్కువ తిన్నా అని తెలుగుదేశం ఆఫీసులు పోవాలంటే కార్డు చూపమంటుంది. గేట్ దాటి లోపలికి పోవాలన్నా గల ప్రెస్ మీట్ వినాలన్నా ఆఖరికి గింత దయదలిసి మధ్యాహ్నం గింత బువ్వ పెడితే అది తినడానికి కూడా కార్డు ఉండాలని చంద్రబాబు చెప్పబట్టే. ఇక అక్కడితో ఊరుకుంటారా అంటే వాళ్ళు చెప్పింది మాత్రమే రాయాలి, లేనిపోని రాయొద్దని చెప్పబట్టే. అసలే ఇలేకర్లు అంటే ఈగను చూసినట్టు చూస్తారా. ఇక మూలిగే నక్క మీద తాటకాయ పడ్డట్టు గీ హుకుం లేదో ఆర్డర్ లేదో వాటి మొదలు పోయిందో జుట్టు బిక్కున్నా ఓ లెక్కను అర్థమై సాగకపోయా.